హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్లోకి అనమాట, సండే వచ్చి స్పెషల్ అండి. నిమ్మకాయ పులిహోర చేయమన్నారనమాట. నిమ్మకాయ పులిహోరకి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీనిలోకి రైస్లోకి ఉప్పు సరిపడా వేసుకొని ఉప్పు అయితే నేను కలుపుకుంటున్నాను. నిమ్మకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పక్కన. నిమ్మకాయ రసం అయితే దీనిలోకి పిండుకుంటున్నానండి. మనకి కేజీ రైస్ అనుకోండి, కేజీ రైస్కి వచ్చి ఒక 10 కాయలు అలా అయితే, చిన్నకాయలు అయితే 10 కాయలు అలా సరిపోతాయండి. పెద్ద కాయలు అయితే మనకి ఒక 5-6 కాయలు అయితే పులుపు బాగుంటుందన్నమాట. ఎందుకంటే మనం కలిపాక రైస్ అనేది పులుపు పీల్ చేసుకుంటుందండి, పులుపు ఉండదు. ఇప్పుడైతే నిమ్మరసం రైస్ అంతా కూడా కలిసేలాగా కలుపుతున్నానండి. ఫస్ట్ అయితే నేను ఉప్పు కలిపాను కదా, నిమ్మరసం కూడా కలుపుతున్నానమాట. ఇప్పుడైతే దీనికోసం అయితే మనం పోపు అయితే రెడీ చేసుకుందామండి. ఇదిగోండి పచ్చిమిర్చి వచ్చి నేను ఒక 8-9 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఇంకా ఇందులోకి ఎండుమిర్చి అయితే యాడ్ చేయనండి నేను, ఎందుకంటే నిమ్మకాయతో కలుపుతున్నాను కదా. నిమ్మకాయ పులిహోరలో నిమ్మకాయ, కరివేపాకు కూడా కంపల్సరీ కరివేపాకు ఉండాలండి. కరివేపాకు తాజాగా ఉండాలన్నమాట. ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. దీనిలోకి నేను వేరుశెనగ గుళ్ళు వేసుకున్నాను. వేరుశెనగ గుళ్ళు కంపల్సరీ ఉండాలండి, టేస్ట్ అవే బాగుంటాయి అన్నమాట. పచ్చిశనగపప్పు, నేను పోపులు కూడా ఎక్కువ వేసుకుంటానండి. పోపులు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంటే మనకి తినేటప్పుడు మెతుకు మెతుక్కి పోపు దినుసు తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనిలోకైతే నేను 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ అయితే అసలు ఇంకా పులిహోరకి మనకి టేస్ట్ అనేది చాలా పెంచుతుంది. ఆ విషయం కూడా అందరికీ తెలుసు అనమాట. దీనిలోకి సరిపడా పసుపు అయితే నేను యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని దీన్ని అయితే నేను పోపు బాగా వేగనివ్వాలన్నమాట. వేగాక ఇందులోకి పచ్చిమిర్చిని కరివేపాకు కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. దీనిలోకి అయితే మనకి మంచి ఫ్లేవర్ రావడానికి నేను చిన్న అల్లం ముక్క దంచుకొని అల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది వేగేటప్పుడు కూడా మనకి వేగుతూ ఉంటే మంచి అరోమా వస్తుందండి, ఫ్లేవరు. ఇది బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవైతే ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడైతే దీన్ని నేను రైస్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. దీన్ని ఇప్పుడు నేను చేత్తో కలుపుతానండి. చేత్తో కలుపుకుంటే మనకి పులిహోర అనేది మిక్స్ చాలా బాగుంది అన్నమాట. ప్రతిదీ కూడా మనకి రైస్కి పడుతుందండి. కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరో ఉండరు కదా. నాకైతే చాలా ఇష్టం నిమ్మకాయ పులిహోర అంటే. ఇందులో వేగిన పచ్చిమిర్చి ఉంటుంది కదండి, పచ్చిమిర్చి కూడా నేను తింటాను అన్నమాట. అంత బాగుంటుంది పచ్చిమిర్చి అన్న నాకు ఇష్టమే ఇందులోది.
మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ అని ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. తింటారా ఫ్రెండ్స్, పులిహార అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఉప్పు చూడమని పెట్టానన్నమాట. ఉప్పు పులుపు కూడా సరిపోయిందన్నారు. ఇప్పుడైతే అందరికీ డివైడ్ చేసేస్తున్నానండి. ఇది వచ్చి మా అమ్మగారికి అన్నమాట బాక్సు. ప్లేట్లో కూడా పిల్లలకు కూడా ప్లేట్లో పెట్టేస్తున్నానండి. ఇది బౌల్ వచ్చి అయితే మనకి మా పక్కింటి వాళ్ళకండి బౌలు. మేము ఏం చేసుకున్నా సరే వాళ్ళు మేము కూడా షేర్ చేసుకుంటామండి, అందుకనే కంపల్సరీ నేను వాళ్ళకు కూడా ఇస్తానన్నమాట. అందరికీ కూడా ప్లేట్లో సదిరేస్తున్నానండి. ఇప్పుడైతే అందరికీ ఇచ్చేసాం కదా, అందరికీ ఇచ్చేసాక మనం కూడా టేస్ట్ అయితే చేసేద్దామండి. నేనైతే తినేస్తున్నాను, నేనైతే అస్సలు ఆగనండి. అసలు పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుందండి, అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. అసలు మాటలు రావండి చెప్పడానికి, అంత బాగుందన్నమాట. పప్పులు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా, టేస్టు బాగుంటుందండి. ఇవి వేరుశెనగ గుళ్ళు పప్పులు కూడా బాగా వేగాయి. బాయ్ అండి, మన ఛానల్స్.